వినాయక చవితి మహోత్సవాలకు ఉత్సవ కమిటీలు సన్నాహాలు చేస్తున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది వాడవాడల బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. అయితే ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని టౌన్ సిఐ నాగదుర్గారావు స్పష్టం చేశారు. చవితి మహోత్సవాలను పురస్కరించుకుని ఆయన సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ వినాయక పూజా మండపాలు వేసుకునే ముందు ఉత్సవ కమిటీలు తమ నుంచి అనుమతులు తీసుకోవాలని, అనుమతులు లేకుండా మండపాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా ముందుగా పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈసారి కూడా కొన్ని నిబంధనలతో జాగ్రత్తలు తీసుకుని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశం మీద మన కాకినాడ జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు, అదేవిధంగా మా పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ శృంకర మురళీమోహన్ గారు డిఎస్పీ సారు వారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే విగ్రహాలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పోలీసు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా పర్మిషన్లు తీసుకోవాలి. పర్మిషన్లకి ఎవరు ఏ విధమైన డబ్బులు కట్టక్కర్లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మేమే పర్మిషన్ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశం యొక్క మీరు పెట్టే విగ్రహ ప్రదేశాన్ని ఏమి అబ్జెక్షన్స్ లేకపోతే కానీ వెంటనే మేము శాంక్షన్ చేస్తాము. దీన్ని ఎవరికి కూడా పైరువీలు ఏం చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగానే మేము పర్మిషన్ శాంక్షన్ చేస్తాము. దయచేసి అందరూ కూడా పర్మిషన్లు పెట్టుకోండి. పర్మిషన్లు పెట్టుకుంటే వాళ్ళకి నిబంధనలు అన్నీ మేము వివరిస్తాము, దాని ప్రకారం చేసుకోవాలని ఉంటుంది. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాకు కాల్ చేయండి. నా నెంబరు 9440796572. మరొకసారి చెప్తున్నానండి, తుని టౌన్ సిఐ నేను, 9440796572. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకేమైనా సందేహాలు ఉంటే ఇమీడియట్గా నాతో మాట్లాడండి. అదేవిధంగా నిన్నే మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ అంతతో కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఈరోజు కూడా మన పెద్దాపురం ఆర్డిఓ గారాస్లో కూడా మండల డివిజన్ స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అందరూ కూడా చెప్పేది ఏంటంటే అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలి. దానికి ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని అనుమతులు అన్నీ కూడా మీకు ఫ్రీగానే శాంక్షన్ చేయబడుతూ ఉంటాయి. మీరు చేయవలసింది ఒకటే, మీరు ఏ విగ్రహం పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఆ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేస్తారు, నిమజ్జనం ఎక్కడ చేస్తారనేది మాకు వివరాలతో అందిస్తే మేము మీకు ఆ రూట్ మ్యాప్ ఇచ్చి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అలాంటి వివరాలు కూడా మీకు అందిస్తాము. దయచేసి మీరందరూ మాకు కోఆపరేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని వాళ్ళ మీద అవసరమైతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం. దయచేసి ఇది అందరూ గమనించండి. మన పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.